అసెంబ్లీ సమావేశాల వేళ ఈడీ దర్యాప్తు విపక్ష టీడీపీకి ముచ్చటలు పట్టిస్తోంది గత టీడీపీ హయాంలో అమరావతిలో రాజధాని వస్తుందని ముందుగా పార్టీ నేతలకు లీక్లు ఇచ్చి బినామీ పేర్లతో భూములు కొల్లగొట్టిన వ్యవహారంలో సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది ఈ దర్యాప్తులో సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది ఏడు వందల మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుతో భూములను కొల్లగొట్టారని ఈడీ దర్యాప్తులో తేలింది దీంతో ముందుగా ఈ వ్యవహారంపై సిఆర్డిఏ అధికారుల నుంచి ఈడీ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి అదే సమయంలో సదరు భూముల సంబంధించి ల్యాండ్ రిటర్నబుల్ ప్లాట్లు దక్కించుకున్నది ఎవరు వాటిని ఎవరికి విక్రయించారు తదితర వివరాలపై సిఐడితో పాటు రిజిస్ట్రేషన్ సిఆర్డిఏ అధికారులతో నాగార్జున యూనివర్సిటీలో సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా సిఐడి అధికారులు ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని ఈడీ వారి నుంచి సేకరించడంతో పాటు దాన్ని విశ్లేషించే పనిలో నిమగ్నమైంది ఓసారి ఈ డేటాపై అవగాహన వచ్చాక తదుపరి అంశాలపై దృష్టి సారిస్తారు అమరావతి భూముల దర్యాప్తు కోసం విజయవాడ వచ్చిన నాలుగు ఈడీ బృందాలు రాజధాని భూములతో పాటు కుంభకోణం తాజాగా బయటపడిన ఈఎస్ఐ క్యామ్ పైన వివరాలు సేకరిస్తున్నాయి ఈఎస్ఐ విజిలెన్స్ ఏసీబీ చెబుతున్నట్లుగా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల నిధుల్లో అత్యధిక భాగం కేంద్ర ప్రభుత్వం వాటా కావడంతో ఈ వ్యవహారం పైన ఈడీ ఆరా తీస్తోంది అలాగే గత టిడి చోటు చేసుకున్న మరో వ్యవహారం పైన ఈడీ ఆరా తీసింది ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ ద్వారా నిధులు విదేశాలకు వెళ్లాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు దీనిపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది ఓ వైపు బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతున్న వేళ గత హయంలో చోటు చేసుకున్న అమరావతి భూములు ఈఎస్ఐ అగ్రికోల్డ్ స్కామ్ లో ఈడీ దర్యాప్తుకు సిద్ధం కావడం ఆ పార్టీకి ముచ్చు పట్టిస్తోంది తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు జేసి ప్రభాకర్ రెడ్డి అరెస్టులని సాధింపుగా అభివర్ణిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని భావించిన టిడిపికి ఈడీ దర్యాప్తు మింగుడు పడడం లేదు తమ నేతల అరెస్టులను ప్రస్తావిస్తే ఈడీ దర్యాప్తును వైసీపీ నేతలు లేవనెత్తే అవకాశం ఉండడంతో టీడీపీ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది